हर हर महादेव मित्रुलंदरिकी नमस्कारं विज्ञान मालिककु स्वागतं। ఈ రోజు మన విజ్ఞాన మాలికలో ఒక ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం। అదేంటయ్య అంటే కవల పిల్లలుగా పుట్టినటువంటి వారు కవల పిల్లలు ఉన్నటువంటి వారనే పెళ్లి చేసుకోవాలా అనగా ఇద్దరు ఆడవారు కవల పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు కవల పిల్లలుగా పుట్టినటువంటి మగవారిని పెళ్లి చేసుకోవాలా అనేటువంటి ఈ సందేహ నివృత్తి గురించి తెలుసుకుందాం। కొంతమంది మూర్ఖపు పండితుల యొక్క జ్ఞానం ఏ విధంగా ఉందంటే ఎదుటివాడిని భ్రమపెట్టి వాడి దగ్గర ఏదో ఆశించేటువంటి మూర్ఖ ప్రయత్నాన్ని చేస్తున్నారు। ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు। ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే కవల పిల్లలుగా ఉన్నటువంటి వారు కవల పిల్లల్నే చేసుకోవాలని ఏ శాస్త్రంలోనూ కూడా లేదు। కావాలంటే మీరు అన్ని శాస్త్రాలను కూడా తిరిగివేసి చూసుకోండి, మన పెద్దలు ఎందరో కూడా చెప్పలేదు। ఇక్కడ ఒకటేంటయ్యా అంటే కర్మానుసారైన మనుష్యతి అన్నట్లుగా మన కర్మను అనుసరించి మనం చేసేటువంటి పనుల ద్వారా మన జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుందని కర్మ సిద్ధాంతం ద్వారా మన పెద్దలు మనకు సూచించి ఉన్నారు। అదే క్రమంలో మనుష్యుని యొక్క వివాహాలు దైవాధీనంలో ఉంటాయనేటువంటిది శాస్త్రవచనం। అలాంటిది ఆ వివాహాలను ఫలాన వారినే చేసుకోవాలి, ఫలాన వారిని చేసుకోకుండా ఉన్నట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయం ఎక్కడా కూడా లేదండి। కావున ముందుగా ఈ కవల పిల్లలుగా ఉన్నవారు కవల పిల్లల్నే చేసుకోవాలి అనేటువంటి ఈ పిచ్చి ఆలోచన నుండి, ఈ పిచ్చి భ్రమ నుండి మీరు బయటికి రండి। అలాంటి శాస్త్ర నిర్ణయం ఎక్కడా కూడా లేదు, అది కొందరు పుట్టించినటువంటి పుకార్లు మాత్రమే। ఈ పుకారును నమ్మి మీ జీవితాలు నాశనమయ్యాయి అనేటువంటి బాధను మీరు పడకండి। తద్వారా ఏదో జరుగుతుంది, భర్తకు ఆయుష్యమవుతుంది లేదా భార్యకు ఆయుష్యమవుతుంది అనేటువంటి ఎలాంటి స్థితిగతులు కూడా అక్కడ లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు। ముఖ్యంగా చెప్పబడింది ఏందయ్యా అంటే పంచాంగంలో కానీ మిగతా శాస్త్రాలలో కానీ కూడా ఒకే సమయానికి ఇద్దరు వివాహాలు చేయడం నిషిద్ధమని చెప్పినారు మన పెద్దలు। దాంతోపాటుగా ఒకే ఇంటికి ఇద్దరు ఆడపిల్లల్ని కూడా పంపడం కూడా నిషిద్ధమని చెప్పి ఉన్నారు। ఒకే వేదిక మీద ఈ రెండు పెళ్లిళ్ళు చేయకూడదనేటువంటి విషయాన్ని కూడా మన పెద్దలు చెప్పినారు। అంతేగాని కవల పిల్లల్ని కవల పిల్లలకు మాత్రమే ఇవ్వాలని ఎక్కడ కూడా చెప్పబడలేదు। అలాగే కవల పిల్లల్ని ఒకే సమయానికి పెళ్లి చేయాలి, కవల పిల్లలిద్దరికి కూడా ఒకే సమయంలో వివాహం జరిపించాలని కూడా ఎక్కడా లేదు। ఎవరి యొక్క వివాహ యోగం ద్వారా వారి వారి యొక్క స్థితిగతి అనేటువంటిది ఏర్పడుతుంది, ఆయా బలాల ద్వారా వారి వివాహం జరుగుతుంది, అంతేగాని ఒకే సమయానికి ఒకే ముహూర్తానికి కవల పిల్లల యొక్క వివాహం చేయాలని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు। కావున ఇలాంటి పిచ్చి భ్రమ నుండి బయటపడండి, ఇలాంటి సందేహము చాలా మందిలో ఉంటుంది, కావున దీన్ని నివృత్తి చేయాలనేటువంటి సంకల్పం చేత ఈ వీడియో చేయడం జరిగిందండి। ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏందయ్యా అంటే మనము ఇదపూర్వ జన్మంలో చేసినటువంటి ఎలాంటి దోష ప్రభావాల చేతనైనా సరే మనం ఈ జన్మలో ఆయా కర్మలనేటువంటి అనుభవించాల్సి ఉంటుంది। కావున వీలైనంత మట్టుకు మంచి కార్యాలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి తప్ప ఏదో చేయడం ద్వారా ఏదో జరిగిందని అనవసరమైనటువంటి భయాలకు మీరు లోనవ్వకండి। కవల పిల్లల్ని కవల పిల్లలే చేసుకోవాలనేటువంటి శాస్త్రం ఎందులో కూడా లేదండి। ఈ భయం నుంచి మీరు విముక్తులై సంతోషమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి విధంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు నిర్ణయం చేసుకోండి। జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతి నిత్యము గోమాతను సేవించండి, ఆచరించండి, తత్ఫలితాన్ని పొందండి। నమస్కారం।